రైట్, అందరు రెడీగా ఉన్నట్టే కదా, టీవీల ముందట కూర్చున్నట్టే కదా. బయట వాతావరణం చాలా చల్లగున్నది, వేడిగా తినేటి ఏమైనా చేసుకొని నిమ్మలంగా వార్తలు చూడుర్రి. ఇలా మన వార్తలు కూడా మంచి వేడి మీదనే ఉన్నాయి. ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఎంత చూసేయండి. మన దగ్గర మస్తుగా కొడుతున్నాయి వానలు, పైలంగుండరు ఓ ప్రజలు. గమ్మత్తుగా నడుస్తున్నాయి టమాటాల ముచ్చట్లు, వార్తలు చూసినాక మీరే కొడతారేమో సప్పట్లు. డైనోసార్ థీమ్ పార్కుల రాక్షస బల్లులు, మస్తు ఖుషి అవుతున్నారు చూసిన పర్యాటకులు. తెలంగాణలో టికెట్ల మీద లొల్లీలు, దానికి తగ్గట్టే సోచాయిస్తున్నారు లీడర్లు. ఇప్పుడు వడే ఆడలతోని రైతులకు మస్తు సంబురం, ఈ తాప మంచిగా పంటలు వండాలని కోరుకుంటున్నారు జనం. పట్నంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్, ఈ వాడలకు మస్తు తిప్పలు పడుతున్నారు పబ్లిక్. అబ్బా అబ్బా, ఏం వానలు పోండ్రి, బయటికి రావాలంటే పానమంతా జల్లు మంటాంది. అరే మళ్ళా వాన చిన్న కొడతలేదు, జరింత పెద్దగానా కొడతలేదు. మోదాం కొడుతున్నది కానీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇక నేనైతే ఎట్లనో అట్లా కొలువుకొచ్చిన ఔష్ ఎప్పుడు యాది మర్చిన, ఇప్పుడు మన పట్నంలో వాన పడ్డదంటే కథం, పబ్లిక్ కి మస్తు పరేషాను. ఇక ఇట్లా కాదు గాని, ఓ పరిగి వాన ముచ్చట్లన్నీ అరుచుకొనిద్దాం పాండ్రి. రేపో పట్నంలో వాన ఒక తీరుగా చంపుతున్నది అనుకోండి, ఈ అక్క ఇక 3 రోజులు సంది వాన పొట్టు పొట్టు కొడుతుంది. అగో ఇటు దిక్కు చూస్తే పబ్లిక్ అయితే మస్తు పరిచయం అవుతుంది. ఇక పట్నంలో జరిగింత వాన పడ్డదంటే పబ్లిక్ అంతా ఆగమాగమవుతున్నారు. అగో నిన్నటి సంది చూసుకుంటే ఒకటే ముసురు, ఇక బయటికి పోదామన్నా లోపలికి పోదామన్నా పానం అసలేదు అన్నాడతలేదు. ఇక జరగట్టుగా కొలువులో పెట్టాలకైతే చాలా తిప్పలు అవుతున్నది. ఇక రోజు గంట 2 గంటల ఆఫీసుకు పెట్టే వాళ్ళందరూ ఇలా 3-4 గంటలు బయటనే నిలబడ్డారు. అవు ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్లు. ఇక మన పట్నంలో జరిగినంత సేపు ట్రాఫిక్ అయితేనే మస్తు తిప్పలు అవుతుంది. ఇక గసం ఉంటుంది, ఈ వానలు పడేసరికి ఎక్కడ చూసినా గడలు కొద్ది ట్రాఫిక్. ఇక పట్నంలో వాన పడ్డదంటే ఇక ఏ గల్లీ చూసినా ఏ ఊరు చూసినా ఎక్కడ చూసినా ఒకటే నీళ్ళు, వరదలై వార్తనే ఉంటాయి. పట్నంలో ఎక్కడ చూసినా వాన మబ్బాయి అని చెప్పుకోవచ్చు. అగో ఇటు దిక్కు చూసుకుంటే ఖైరతాబాదు, సికింద్రాబాదు, గోల్కొండ, ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్. ఇక ఇది అంత కాదు కానీ ఒక ముచ్చట చెప్పాలంటే ఇంకా 2-3 రోజుల దాకా గిదే వాన ముసురు ఉంటుందట. అవో ఈ ముచ్చట మనం కాదు, వాతావరణ శాఖ పెద్దసార్లు చెప్పిల్లు. ఎందుకనే మంచిది, పట్నం పబ్లిక్ జర పైలంగా ఉండరు. ఈ పట్నంలో వానలు పడ్డదంటే ఎవరికైనా ఎక్కడ లేని కష్టం వచ్చి పాడవుతుంది. ఏందో ఏమో ఇవాళ రేపు కాలం ఏం అర్థమై పాడైతలేదు. ఎందుకనే మంచిది, భద్రం మరే. ఈ నడుమ మనం మంచిగా ఆలోచన చేసి చూస్తే అన్ని అనుకోకుండానే అయిపోతున్నాయి. ఎట్లంటారా, మొన్ననేమో ఎండాకాలంలో వానలు, మళ్ళా అటెంకనేమో చికెన్ రేట్లు పెరిగినాయి, మళ్ళీ ఇప్పుడేమో టమాటాల రేట్లు పెరిగినాయి. అంటే అన్ని అనుకోకుండానే అవుతున్నాయి, కానీ ఈ టమాటాల ముచ్చట మాత్రం చాలా గమ్మత్తుగానే నడుస్తుంది. ఎందుకంటారా, ఈ ముచ్చట చూడుర్రి, అటెంక అసలు ముచ్చట ఏందో చెప్తాం గాని ట్రైన్ నడుస్తుంది. ఇక్కడ టమాటాల ముచ్చట ఏందంటే, ఆగో మొన్న ఒక వారంకి వెళ్ళి చూసుకుంటే ఈ టమాటాల రేట్లు చాలా పెరిగేసరికి పబ్లిక్ మస్తు పరిచయం అయ్యి ఇక కొనాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. అగో అట్లా పడే టైంలో ఒక దగ్గర ఒక అన్న ఏం ఆలోచన చేసిండో ఏమో తెలియవు కానీ చక్కగా టమాటాల రేట్లు చాలా పిరమున్నాయి, ఇక ఎవరు పట్టుకపోతారో ఏందో తెలియదు. అగో కొనుక్కోనికి పబ్లిక్ వచ్చినా కూడా వాళ్ళు టమాటాల కోసం కొట్లాడుకుంటారో ఏందో ఏమని ఆలోచన చేసిండో మొత్తానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఇక గామచ్చట గట్లున్నదా, ఇగో ఇక్కడ చూడుర్రి. అగో గామచ్చట అంత గట్లున్నదా, ఇగో ఇక్కడ చూడుర్రి. ఇంటికి దొంగతనం కానీ వచ్చిన ఇద్దరు దొంగ బాబులు 100,000 రూపాయలు ఇంత సొమ్ము పట్టుకపోడు కాకుండా వారిని యొక్క ఫ్రిడ్జ్లో ఉన్న 2 కిలోల టమాటాలు కూడా పట్టుకపోయాట. చూసినారుల ఇచ్చంతరం ఏ తీరుగున్నదా.
ఇక ఈ నడమ ఎవరైనా పెళ్లికి పోతే ఏం చేస్తారులా? ఆగో పెళ్లి పిలగానికి పెళ్లి కూతురుకు ఇంకా చేతులు ఏమైనా బుకేలో పువ్వుల కుండో ఏమైనా పెడతారు. కానీ ఇక్కడ చూడ్రి, టమాటాలతో తయారు చేసిన బుకేను 2 కిలోలు 2 కొలాలనుకుంటా చక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతిలో పెట్టిళ్ళు. అవి ఇప్పుడు వాటికి మస్తు డిమాండింగ్ ఉన్నది, దానికోసమే వాళ్ళు పెట్టిళ్ళు. గట్లనే మీరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి దీవెనార్థులు కూడా పెట్టిళ్ళంట. ఎక్కడన్నా నాగా బంగారం షాపులనో లేకపోతే గా పైసల కాయనో ఏమో అక్కడ పోలీసులు సెక్యూరిటీలు ఎక్కుంటారు. కానీ ఇవ్వ ఇక్కడ మార్కెట్లో టమాటాలకు పోలీస్ అన్నలు సెక్యూరిటీగా పెట్టిళ్ళు. ఆ ఒక్క అంత డిమాండింగ్ ఉన్నది మరి గా టమాటాకు. ఇక గామొచ్చటంతా గా తిరుగుంటే ఇగో గీముచ్చాడు చూడర్రి ఏ తిరుగున్నదో. ఆ ఒగ్గిడి ఇద్దరు ముసలోళ్ళు చాలా కష్టపడి ఎట్లనో అట్లా ఎలా తీసి ఆగో టమాటా పంట వండితే ఆగో ఇవాళ దొంగలు వచ్చి ఏందో ఏమో పాడుగాను మొత్తం చిలకల సగంకి సగం పట్టుకపోయిల్లాట. అయ్యో ఎట్లా భగవంత అని చెప్పేసి ముసలోళ్ళు ఇద్దరు ఏడ్చుకుంటా మస్తు రంజిపడ్డారు. ఇక ఎట్లున్నాయి ఇవాళ టమాటా ముచ్చట్లు? చాలా గమ్మత్తుకున్నాయి కదా. అవు ఈ టమాటా రేట్లు ఎప్పుడైతే పెరిగినాయో ఇక గప్పటి సంది ఒక ఇసంటి చాలా అయితేనే ఉన్నాయి. అవి ఒక అట్లా అయితేనే సోషల్ మీడియాలో ఇవి వార్తలు మస్తు చక్కర్లు కొడుతున్నాయి. అందుకోసమే అవి వారం సంది ఏమైనాయి ఏం కథ అని అవన్నీ కలిపి మీకు చెప్పినాం. ఎట్లున్నాయి టమాటా ముచ్చట్లు? భలే గమ్మత్తుకున్నాయి కదా. అవు చాలా గమ్మత్తే ఉన్నాయి. ఇప్పుడు గా బ్రేక్ ముందు ఏం చెప్తాం ముల్లా, ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి గమ్మత్ వార్త చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ముచ్చట గమ్మత్తు ముచ్చట్నా లేకపోతే ఇంకేమైనా ఇచ్చంతరమైన ముచ్చట్నా మీరే చెప్పాలి. ఏంది? అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే రాక్షస బలు అంటే ఏందోనో ఎరికేనా గదేనుల్లా? ఒకప్పుడుగా ఇంగ్లీషు సినిమాలలో చూసేది కదా, మరి ఇప్పుడు గాముచ్చట ఎందుకు చెప్తున్నాం అనే కదా ఆలోచన చేస్తున్నారు. చలో ఇక నా మాటలలో కాదు కానీ ముందుగా అయితే మీరు ఈ వీడియో చూడుర్రి, అటు ఇంకా ఆయంత ముచ్చట ఏంటో చెప్తాం కానీ. అవు మీరు ఎప్పుడైనా డైనోజర్లను చూసినారులా? అగో చూడకపోతే గీడ చూడుర్రీ. అగోగా అక్కడ కనబడుతున్నాయి పెద్ద పెద్ద డైనోజర్లు. అంటే ఇప్పుడు మన తెలుగులో రాక్షస బలులు అంటారు అన్నట్టు. ఏగా ఇప్పుడు ఎక్కడుంటాయి ఏందని చెప్పేసి పరిచయం అవుతున్నారులే. అవో మీరు అన్నది కూడా వాస్తవం మరే. ఈ డైనోజర్ అనేటి అప్పుడెప్పుడో 100 ఏళ్ళ కింద ఉండేటి, ఇప్పుడు గవి మళ్ళా కనబడుతున్నాయి అట. అవో మళ్ళీ ఇప్పుడు కనబడింది ఏం కథ అని పరిచయం కాకుర్రీ. అవు ఇప్పుడు గవి కనబడుతున్నాయి కానీ గవి నిజమైన బల్లులు కాదన్నట్టు. అవో కృత్రిమంగా తయారు చేసిన బల్లులాట. ఇగో ఒకప్పుడు కనబడ్డ రాక్షస బల్లులోను ఇప్పుడు కూడా ప్రజలు చూడాలి, ఘటన వాటి చరిత్ర ఏందో తెలవాలని చెప్పేసి అవగ బ్రెజిల్ దగ్గర ఉన్న వాళ్ళు పెద్దసార్లు ఉపాయం చేసి అగో ప్రపంచంలోనే అతిపెద్ద డైనోజాన్ థీమ్ పార్క్ అని పెట్టి ఇక అలా పెద్ద పెద్ద రాక్షస బల్లులను కృత్రిమంగా తయారు చేసి అవో ఇట్లా పర్యాటకులు అందరికీ చూపెడుతున్నారట. ఇక మళ్ళీ వచ్చే పర్యాటకులు ఏమైనా తక్కువ సంఖ్యలు వస్తాలా? వర్ణి అవ్వ చాలా మంది వచ్చి పోతూనే ఉన్నారట, సూతనే ఉన్నారట. అగో ఇక్కడ చూడు రిగ్గి రాక్షస బల్లి ఎంత పెద్దగా ఉన్నదో. వర్ణి అక్క సూత నిజం బల్లి లెక్కన కొడుతున్నది కదా. అగో ఇక్కడ చూడు రిగ్గి అన్న కుక్క మేళ్ళకు గొలుసు పట్టుకొని పోయినట్టు దీన్ని కట్టుకొని పట్టుకపోతున్నాడు కదా. అరే వా అగో పక్కకున్న పొలగాడు చూసి మస్తు భయపడ్డాడు. అవ్వ మంచిగా ఉన్నది కదా ఈ ఉపాయం. ఆగో ఈ కింద నడిచే బల్లులను చూసినాము అంత మంచిగానే ఉన్నాయి కానీ అగో అక్కడ పైన చూడర్రి. ఆగో పైన నుంచి ఎగిరే బల్లులు కూడా ఉంటాయట. అగో అవి ఎట్లా అర్థం ఏం కథ అని చెప్పేసి ఒకటి మంచిగా తయారు చేసి మొగుల మీద పెట్టిల్ కదా చెట్ల కాలాడుకుంటా. హారేవా మంచిగా ఉన్నది కదా ఈ డైనోజర్ థీమ్ పార్క్. అవు ఇది మస్తు మంచిగా ఉన్నది, చూసిన వాళ్ళు కూడా మస్తు పరిచయం అవుతారు. గట్లనే అక్కడ మంచి మంచి అన్ని నేర్చుకుంటున్నారు చూస్తున్నారు. ఇక పిల్లలకైతే ఒకప్పుడుగా ఎట్లున్నాయో తెలియదు కాబట్టి ఇక ఇట్లా కన ఉన్నది చూసేసరికి వాళ్ళకు కూడా జరిగినంత ఆలోచన వస్తున్నది వెనకటి చరిత్ర ఏందని. అవో మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది, అందుకోసారి మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం, చూసేయండి. ఇప్పుడు పడుతున్న వానలు ఎవ్వలకు ఏ తిరగ తిప్పలు పెడుతున్నదో తెలియదు కానీ రైతులకు మాత్రం మస్తు సంబరాన్ని తీసుకొచ్చింది. అవు ఇన్ని రోజులు వానలు పడితే రైతులు మస్తు తిప్పలు పడ్డరు, ఎందుకంటే అవి అకాల వర్షాలు కాబట్టి. కానీ ఇప్పుడు రైతులు పడే వానలతోని పండుగ చేసుకుంటున్నారు. ఆలస్యం చేయకుండా ఆయంత ముచ్చట కూడా అరుసుకుని వద్దాం పండ్రి.
ఇప్పుడు మన పట్నంలో ఎక్కడ చూసినా వానలు మస్తుగా దంచి కొడుతున్నాయి. మన దగ్గర ఏంది, రాష్ట్రం మొత్తం వాన ఒక ఊపు ఊపుతాంది పోండ్రి. ఇక చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే మొన్నటి సంది 3 రోజులలో పడ్డ వానలకు చిన్న చిన్న చెరువులు నిండి ఏకంగా మత్తలు దుంకుతున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు పడే వానలకు ఎవ్వరు ఏ తీరుగా తిప్పలు పడుతున్నారో తెలియదు, కానీ మన తాన రైతులు మాత్రం మస్తు ఖుషి అవుతున్నారు. అవు, 4 రోజుల సంది వానలు లేక రైతులందరూ మొగల మీదికి చూస్తే వరుణ దేవుడు కనకరించి చిరుజల్లులు కురిపించిండాయే. ఇక ఇప్పుడు రైతులకైతే గీ వానలు వడుడు ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. వరుణదేవుడు చిరుజల్లులు కురిపియంగానే రైతులు పొలం దున్ని నాట్లేస్తున్నారు. పంటలు మంచిగా వండాలని దేవాల దేవులకు మొక్కుతున్నారు మన తాన రైతులు. చూడలేగా ఈ 7 పంటలు ఏ తీరుగా పండుతాయో మరి. ఇప్పుడు పడ్డ వానలకు రైతులైతే మస్తు ఖుషి అయినారు. గట్లనే అటు చూస్తే పబ్లిక్ జరసల్ల పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ మన అదుర్స్లా ఆఖరి వార్త ఏందంటే, ఒక 3 నెలల కింద చెప్పినాం, ఓ 10 రోజుల కింద చెప్పినాం, మొన్న చెప్పినాం, నిన్న చెప్పినాం, ఇవాళ కూడా చెప్తాన్నాం. పట్నంలో ట్రాఫిక్. మొన్నటి దాకా లీడర్లు రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ అయితే, ఇప్పుడు రోడ్ల మీదకి నీళ్ళు వస్తే మస్తు ట్రాఫిక్ అవుతుంది. ముచ్చట సమజ్ అయినట్టున్నది కదా. రైట్, తతిమ ముచ్చట్లు కూడా చెవులేసుకోండి. అబ్బబ్బా, ఏం వానరా నాయన, 2 రోజుల సంది వాన ముసురు పోతే పాపం అనుకోరాదుండ్రి. ముదాముకటే వాన, బయటికి పోదామంటే మస్తు ఆలోచన చేయాల్సి వస్తుంది. అరే, 1 నిమిషం కూడా ఆగకుండా ముదాముకటే కొట్టుడు. ఇక మన పట్నంలో అయితే గీ వానలు పడితే మస్తు తిప్పలే పోండ్రి. బయటకు వెళ్ళరాదు, లోపలికి పోరాదు. అటు చూస్తే వాన, మన దానెమ్మటింత సలి, కాలు రెక్కలు వణుకుతున్నాయి. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, 2 రోజుల సంధి పడే వానలకు పట్నంలో పబ్లిక్ మస్తు తిప్పలు పడతారు. అవు, ఉత్త టైంలోనే మన పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ దానికి తోడు వానలు పడేసరికి పట్నం పబ్లిక్ మస్తు గోస అవుతుంది. ఇక పొద్దుగాల లేచి కొలువులకు పోయేటోళ్ళకైతే మస్తు తిప్పలే అవుతున్నాయి పోండ్రి. రోజు ఆఫీస్కి గంటలు పోయేటోళ్ళు, కానీ ఇవాళ మాత్రం అందరూ 1/4 గంట లేటుగానే పోయిండ్లు. ఆన నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసరికి భాగ్యనగరంలో బండ్లు నడపాలంటే చాలా మందికి మస్తు భయమైంది. అవు, రోజు బండ్ల మీద స్పీడ్గా పోయేటోళ్ళు ఇలా చిన్నగా ఆగుకుంటూ పోయిండ్రు. ఇక 2 గిరల బండ్లు ఉన్నోళ్ళైతే అక్కడక్కడో గలి చూసుకొని బయటపడ్డారు. కానీ బస్సులల్లా పెద్ద పెద్ద కార్లలో వచ్చేటోళ్ళు మాత్రం ఎక్కడో లక్కనే ఆగిపోయిండ్రు పాపం. ఇక కొంతమంది అయితే గదంతా మాతోనేడవుతుందని చెప్పి చిన్నగా మెట్రోలు ఎక్కి ఆనల దడవకుండా తక్కువ టైంలో అనుకున్న కాడికి పోయిండ్రు. ఇక ఏది ఏమైనా ఓ పబ్లిక్ జర పైలం, 1 గంట అటు ఇటు అయినా వచ్చే నష్టమేం లేదు, కానీ జర నిమ్మలంగా ఓన్రి. అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. భద్రం పబ్లిక్. వానలు మస్తు జోరుగా కొడుతున్నాయి, జర పైలం పబ్లిక్. అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇక ఇవాళ అయితే మన వార్తల టైం అయిపోయినట్టే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.